నను ఆదుకొనే నా పెన్నిది గనుడా నీ దివ్య సన్నిధి నను ఆదుకొనే నా పెన్నిది నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే యా నాతో కూడా కావాలయ్యా అందరు చెప్దాం నీవే కావాలయ్యా అవునాయన నువ్వు కావాలి నాతో కూడా రావాలయ్యా గరుడా నీ దివ్య సన్నిధి నను ఆదుకొనే నా పెన్నిది నీడా నీ దివ్య సన్నిధి నను ఆదుకొనే నా పెన్నిది నీవే కావాలయ్యా నాతో రావా అవుందేవా నీకు అవునాయన నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా ఒకసారి మన హృదయంలో కలవలసిన జ్ఞాపకం చేసుకుంటూ పాడదాం అందరూ మన హృదయాలతో పాడాలని అందరూ మన హృదయాలతోనే పాడాలి ఆయన కలవరసిరువని చూస్తూ పాడండి నీవే కావాలి దాతో రావా అవునా నీవే కావాలి దాతో రావాలయ్యా నాతో కూడా రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా హల్లెలూయా అందరం ఆయన నామాన స్తుతిద్దాం హల్లెలూయా 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 ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండద్దు ఎవరు ప్రక్కన వారి వైపు చూడవద్దు ఆ కలవరకి మన కోసం రక్తం కాచిన ఏసైనా చూద్దాం నువ్వు ఎవరి కోసమో ఎవరో చూస్తున్నారని ఆరాధన చేయొద్దు నువ్వు ఉన్న 2.5 గంటల సమయం ఆయన సన్నిధిలో గడపాలి ఆయన నామాన్ని కీర్తించాలి ఆయన నామాన్ని గణపరపరచాలి ఆయన ఒక్క వెలుగులో మనకున్న ప్రతి ఒక్క మరకలను క్లీన్ చేసుకోవాలి పరిశుద్ధునిగా నువ్వు మారాలి అలాగే మన ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకుందాం నువ్వు రక్షణ పొందిన వాడవైతే రక్షణ పొందిన దానివైతే ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నావు
హాలెలూయా. నువ్వు ఆత్మీయస్థితిలో పడిపోయి ఉన్నావా? హాలెలూయా. అయితే ఆత్మీయస్థితిలో నువ్వు లేవాలనుకుంటున్నావా? ఆత్మను పొందుకోవాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు రక్షణ తీసుకోలేదు, ఆయన నామంలో ఆయన రక్షణ తీసుకోలేదు అనుకున్న ప్రతి వారు కూడా ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి. అలాగే ఆత్మను పొందాలనుకున్న వారు కూడా ఆయన నామంలో ప్రార్థించాలి. ఆయన నూతన ఆత్మ దయచేయులాగన అందరూ ప్రార్థించండి. హాలెలూయా, 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 హాలెలూయా. ఒకనాటికి మనం భూమి మీద నివసిస్తున్నాము. ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం. ఇదేదో పక్క రాష్ట్రం కాదు, పక్కన ఊరు కాదు. ఒకసారి వెళ్ళి నాకు నచ్చకపోతే తిరిగి రావడానికి, ఒక్కసారి శరీరం నుంచి ఆత్మ వేరైతే అది దేవుని చిత్తమైతే తప్ప మళ్ళా రెండు కలిసి జీవించదు. హాలెలూయా, హాలెలూయా. కాబట్టి నువ్వు అక్కడ ఉన్నప్పుడే ఆత్మతో ఆయన ఆరాధించడానికి, ఆత్మతో ఆయన గణపరచడానికి ప్రయత్నం చేయి. ఆ ఆత్మను పొందుకో. హాలెలూయా. ఆత్మస్థితిలో పడిపోయి ఉంటే ఆయన అడుగు. హాలెలూయా. ఆయన నువ్వు నూతన ఆత్మను దయచేస్తాడు, నూతన బలాన్ని దయచేస్తాడు. హాలెలూయా, 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 హాలెలూయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెను. హల్లెలూయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు కొలెనుందును. గోల్యాతును పడగొట్టి జయము. హల్లెలూయా, హల్లెలూయా. గోల్యాతును పడగొట్టి జయముందెరం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప. నీవు నాలో నుండా నేను సేవను వలే ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను సేవను వలే ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదను. దేవదూతాల రూపములు మారిపోదును, దేవదూతాల రూపములు మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. అభిషేక, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మాభిషేకం అందరం పైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. అభిషేక, అందరూ అందరూ పాడదాం. హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకం, ఆత్మాభిషేకం, హల్లెలూయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గోల్యాతును పడగొట్టి జయ. హల్లెలూయా. గోల్యాతును పడగొట్టి జయమొందెదం. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరిశుద్ధ ప్రేమమూర్తి ఆయన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. నాయన ఈ పునరుద్ధానం దినం దేవ తండ్రి నాయన నీ సంఘంతో తండ్రి నాయన నీ దేవదాసులతో తండ్రి నాయన నేను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా మధ్యకు దిగి వచ్చిన దేవా తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, ఇంకా శక్తివంతమైన ఆరాధన చేయడానికి నైనా నాయనా కృప చూపించండి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారో, ఎందరైతే తమ హృదయాలను మీకు ఇంకా సమర్పించుకోలేదో దేవా తండ్రి వారి హృదయాలు ముట్టండి, వారికి విరిగి నలిగిన హృదయాన్ని దయచేయమని తండ్రి నాయన. అలాగే వారందరూ కలిసి నేను మేము అందరం కలిసి దేవా తండ్రి నీ సన్నిధిలో స్తుతించి గణపరిచి నేను నీ నామంలో ఆరాధించే వారిగా చేసుకోమనండి. హల్లెలూయా. అలాగే దైవ నాయన తండ్రి నేను దైవజనులు నిలబడే దేవా నాయన నీ వాక్యాన్ని అందించుండగా